ఫ్రెండ్స్, చైనా, పాకిస్తాన్ ఇవే మన దేశానికి ఉన్న అతిపెద్ద శత్రువులు. ఇవి ఎప్పుడూ ఏదో ఒక విధంగా మనపైన దాడి చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాయి. మనకి వ్యతిరేకంగా ఎన్నో పథకాలు వేస్తుంటాయి. అందుకే వీటిని ఎదుర్కోవడానికి మన దేశం కొత్త వ్యూహాలని రచిస్తూనే ఉంటుంది. ఫ్రెండ్స్, డిఆర్డిఓ సంస్థ గురించి మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. అది ప్రతిసారి ఏదో ఒక కొత్త ఆయుధాన్ని తయారు చేసి మన దేశ సైన్యాన్ని బలపరుస్తూనే ఉంటుంది. రీసెంట్గా డిఆర్డిఓ శాస్త్రవేత్తలు ఒక కొత్త మిసైల్ని తయారు చేశారు. ఈ మిసైల్తో దాడి చేస్తే దాడి జరగబోతోంది అన్న విషయాన్ని శత్రుదేశాలు అసలు గుర్తించలేవు. యాక్చువల్గా ఈ మిసైల్తో 1000 కిలోమీటర్ల వరకు కూడా చాలా సులభంగా దాడి చేయవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో డిఆర్డిఓ కనిపెట్టిన ఆయుధం యొక్క పూర్తి సమాచారం చెప్తాను. దానివల్ల మన దేశం యొక్క డిఫెన్స్ సిస్టంతో పాటు రక్షణ వ్యవస్థ కూడా చాలా బలపడింది. దీని సహాయంతో శత్రువుల దాడులను కూడా మనం ముందే గుర్తించి వాటిని అడ్డుకోవచ్చు. ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోయే విధంగా డిఆర్డిఓ చాలా తక్కువ సమయంలోనే ఈ మిసైల్ని నిర్మించి చూపించింది. అసలు ఈ విజయం ఎంత పెద్దది? ఈ ప్రత్యేకమైన క్రూజ్ మిసైల్లో శత్రువుల రాడార్లు కూడా గుర్తించలేని విధంగా ఏ టెక్నాలజీని ఉపయోగించారు? అసలు ఈ మిసైల్ శత్రువుల దగ్గరికి వెళ్ళి ఎలా దాడి చేస్తుంది? ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ మిసైల్కి సంబంధించిన పూర్తి సమాచారం చెప్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. దానికంటే ముందు డిఆర్డిఓ శాస్త్రవేత్తలు సాధించిన విజయానికి గర్వపడుతూ కామెంట్ బాక్స్లో జై హింద్ అని కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు డిఆర్డిఓ చేసిన ప్రాజెక్టులన్నీ కూడా చాలా నెమ్మదిగా జరిగేవి. కానీ ఈ మిసైల్ ప్రాజెక్టుని డిఆర్డిఓ చాలా వేగంగా కంప్లీట్ చేసింది. ప్రభుత్వం డిఆర్డిఓని మిషన్ మోడ్లో కంప్లీట్ చేయమని స్పష్టమైన సూచనలను పంపించింది. మిషన్ మోడ్ అంటే నిర్దిష్ట సమయంలోనే ప్రాజెక్టుని కంప్లీట్ చేయడం. ఆ తర్వాత దానిపైన టెస్టింగ్ని పూర్తి చేసి నిర్దిష్ట సమయంలో ఆర్మీకి ఆ ఆయుధాన్ని అప్పగించాలి. ఇలాంటి ప్రాజెక్ట్స్ని తయారు చేసినప్పుడు డిఆర్డిఓకి ఆలస్యం చేయడానికి ఎటువంటి అవకాశం ఉండదు. డిఆర్డిఓ కూడా ప్రభుత్వం చెప్పినట్లు ఈ సవాలును స్వీకరించి చాలా ఒత్తిడిలో కూడా ప్రాజెక్టుని అనుకున్న సమయంలోనే పూర్తి చేసింది. అసలు ప్రభుత్వం డిఆర్డిఓని ఇంత ఒత్తిడికి గురిచేసి తయారు చేయించిన ఆయుధం ఏంటి? ఫ్రెండ్స్, ఈ ఆయుధం పేరు లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూజ్ మిసైల్, షార్ట్ ఫామ్లో LRLACM. ఇది ఒక క్రూజ్ మిసైల్. పేరుకు తగ్గట్టుగానే ఇది లాంగ్ రేంజ్లో ఉన్న శత్రువులపైన దాడి చేయడానికి పనికొస్తుంది. ఖచ్చితంగా టార్గెట్ వరకు రీచ్ అయ్యే విధంగా తయారు చేసిన మిసైల్ని క్రూజ్ మిసైల్స్ అంటారు. టార్గెట్ని ఫిక్స్ చేసి ఈ మిసైల్ని లాంచ్ చేస్తే అది ఖచ్చితంగా టార్గెట్కి తగులుతుంది. కానీ ఈ మిసైల్కి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇది అన్ని మిసైల్స్ లాగా కాదు. ఆకాశంలో కొంత దూరం వెళ్ళి మళ్ళీ కింద పడదు. ఇది ఆకాశంలోకి వెళ్ళిన తర్వాత కాసేపటికి కిందికి వస్తుంది. కానీ ఇది కిందకి పడకుండా భూమికి కొంత ఎత్తులో ఎగురుతూ టార్గెట్ వరకు రీచ్ అవుతుంది. దీంతో అది శత్రువుల రేడార్లకు కూడా ఏమాత్రం కనిపించదు. యుద్ధంలో ఇది ఖచ్చితంగా ఉండాల్సిన టెక్నాలజీ. యాక్చువల్గా ఈ నెల 12న ఈ మిసైల్ మీద ఒడిశాలోని చండీపూర్లో ఉన్న ఎయిర్ బేస్లో ప్రాథమిక టెస్టులన్నీ నిర్వహించారు. నిజానికి డిఆర్డిఓ యొక్క ముఖ్యమైన టెస్టింగ్ సైట్స్లో చండీపూర్లోని టెస్టింగ్ సైట్ కూడా ఒకటి. ఇక్కడ డిఆర్డిఓ శాస్త్రవేత్తలు ఈ మిసైల్ టేకాఫ్ తీసుకోవడం దగ్గర నుంచి టార్గెట్కి తగలడం వరకు అన్ని టెస్టులని పూర్తి చేశారు. డిఆర్డిఓ దీన్ని తయారు చేయడానికి అడ్వాన్స్డ్ టెక్నాలజీతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా ఉపయోగించింది. అందుకే ఇది చాలా త్వరగా తయారైంది. ఈ మిసైల్కి ఉన్న ప్రత్యేకతల గురించి మాట్లాడుకుంటే వాటిలో ముఖ్యమైనది దీని రేంజ్. యాక్చువల్గా సాధారణ క్రూజ్ మిసైల్లో 250 కిలోమీటర్ల నుంచి 500 కిలోమీటర్ల వరకు రేంజ్ను మాత్రమే కవర్ చేయగలుగుతాయి. ఆ రేంజ్లో ఉన్న శత్రువులపైన మాత్రమే దాడి చేయగలుగుతాం. కానీ ఈ కొత్త LRLACM మిసైల్ 1000 కిలోమీటర్ల రేంజ్ వరకు ఉన్న శత్రువులపై దాడి చేయడానికి పనికొస్తుంది. డిఆర్డిఓ శాస్త్రవేత్తలు దీనిపైన ఇంకా రీసెర్చ్ చేసి దీని యొక్క రేంజ్ని ఇంకా పెంచడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. దీనివల్ల మన భారతదేశ సైన్యానికి చాలా లాభం కలుగుతుంది. ఎంతో దూరంలో ఉన్న శత్రుదేశాలపైన కూడా మనం చాలా సులభంగా వాళ్లకే తెలియకుండా దాడి చేయగలుగుతాం. ఈ మిసైల్ని నిర్భయ్ మిసైల్ ఆధారంగానే తయారు చేశారు. కానీ అందులో టెక్నికల్గా ఎన్నో మార్పులను చేశారు. ఎంతో దూరంలో ఉన్న లక్ష్యాలకు కూడా ఖచ్చితంగా తగిలే విధంగా దీన్ని డిజైన్ చేశారు. దీని కెపాసిటీ, వార్ హెడ్ పేలోడ్ కూడా చాలా పెంచారు. దీనితో పాటు ఈ మిసైల్తో శత్రువులపైన దాడి చేస్తే దాని తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. దీన్ని ప్రయోగించిన వెంటనే మొబైల్ ఆర్టికులేటర్ లాంచర్ నుంచి చాలా వేగంగా ఆకాశంలో ఎగురుతుంది. ఆ తర్వాత ఇది కిందికి వచ్చి భూమికి దగ్గరగా ఉండి ఆకాశంలో ఎగురుతూ ఉన్న రాడార్ల బారిన పడకుండా లక్ష్యం వైపు వెళుతుంది. ఈ మిసైల్ని గైడ్ చేయడం కోసం దీని నిర్మాణంలో వే పాయింట్ నావిగేషన్ మరియు అడ్వాన్స్డ్ ఏవియానిక్స్ టెక్నాలజీని కూడా ఉపయోగించారు. ఇది టార్గెట్ దగ్గరికి వెళ్ళిన వెంటనే ఇది చాలా ప్రభావవంతంగా దాడి చేస్తుంది. చాలా కరెక్ట్గా లక్ష్యానికి తగులుతుంది. దాడి జరగబోతోంది అన్న విషయాన్ని శత్రువులు కూడా గుర్తించలేరు. దీనితో వాళ్ళు ఊహించక ముందే దాడి జరుగుతుంది. అందుకనే ఇప్పుడు ఇది మన భారతదేశ సైన్యానికి ఒక గొప్ప ఆయుధంగా మారింది. యుద్ధం సమయంలో ఇది మన శత్రువులకి అతిపెద్ద సవాల్గా మారుతుంది. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దీన్ని మన భారతదేశ సైన్య అవసరాలని దృష్టిలో పెట్టుకుని తయారు చేశారు. ఇది లక్ష్యానికి చాలా కరెక్ట్గా వెళ్ళి తగులుతుంది. దీనితో శత్రువులకి డ్యామేజ్ ఇంకా ఎక్కువగా జరుగుతుంది. దీనితో పాటు ఈ మిసైల్ని లాంచ్ చేయడానికి మొబైల్ ఆర్టికులేటెడ్ లాంచర్ని కూడా ఉపయోగిస్తారు.
అంటే మనకి ఎక్కడైతే అవసరం ఉందో అక్కడి వరకు దీన్ని తీసుకెళ్లి అక్కడ దీన్ని అమర్చి దీంతో దాడి చేయవచ్చు. అసలు ఈ మిసైల్ యొక్క వ్యూహాత్మకమైన ఇంపార్టెన్స్ ఏంటి అని మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు. యాక్చువల్గా మన భారతదేశ సైన్యానికి ఎలాంటి లాంగ్ రేంజ్ క్రూజ్ మిసైల్ అవసరం ఉంది అంటే అది చాలా సులభంగా మన దేశం ఇంకా చైనా సరిహద్దులో ఉన్న మిలిటరీ బేస్ పైన దాడి చేయగలగాలి. అలాంటి పరిస్థితులకు అనుగుణంగా ఉండాలి. అలానే మనం దాడి చేస్తున్నట్టు కూడా వారికి ఏమాత్రం అనుమానం రాకూడదు. ప్రస్తుతం చాలా వరకు చైనా మిలిటరీ బేసులు మన ఇండియా బార్డర్ నుంచి 500 నుంచి 600 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి. మరోవైపు మన దగ్గర ఉన్న బ్రహ్మోస్ మిసైల్ యొక్క రేంజ్ 450 కిలోమీటర్లు మాత్రమే. దీనితో మనం చైనా ఎయిర్ బేస్లపైన దాడి చేయడం అసాధ్యం. తర్వాత రాబోయే లాంగ్ రేంజ్ బ్రహ్మోస్ కూడా దాదాపు 800 కిలోమీటర్ల దూరం వరకే దాడి చేయగలదు. ఇలాంటి పరిస్థితుల్లో మనకి 1000 కిలోమీటర్ల వరకు దాడి చేయగలిగే ఈ LR-LACM మిసైల్ చాలా అవసరం. అందుకే ఇది మన సైన్యానికి వరం లాంటిది. DRDO ఈ ప్రాజెక్టుని మిషన్ మోడ్లో తయారు చేసింది. నిర్ణీత సమయంలోనే దీన్ని తయారు చేసి దీని నిర్మాణంలో ఉపయోగించిన ప్రతి ఒక్క వస్తువుని జాగ్రత్తగా పరిశీలించింది. దీని పనితీరుని మానిటర్ చేసింది. ఈ మిషన్లో చాలా అడ్వాన్స్డ్ ఏవియానిక్స్ ఇంకా సాఫ్ట్వేర్లు ఉన్నాయి. వీటి సాయంతో ఇది చాలా స్టెబుల్గా ఉంటుంది. దీనితో పాటు ఇందులో ఎన్నో రాడార్లు కూడా ఉన్నాయి. అలానే ఇందులో ఎలాంటి టెక్నాలజీ లోపాలు లేకుండా ఉండడం కోసం DRDO శాస్త్రవేత్తలు ఎలక్ట్రో ఆప్టికల్ ట్రాకింగ్ సిస్టమ్ మరియు టెలిమెట్రిక్స్ లాంటి అత్యాధునిక టెక్నికులతో దీన్ని మానిటర్ చేస్తూనే ఉన్నారు. ఈ టెక్నిక్స్ ద్వారా లేజర్ను ఉపయోగించి టార్గెట్ని మార్క్ చేయవచ్చు. ఈ మిసైల్ని బెంగళూరులో ఉన్న ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ మరియు DRDO యొక్క ప్రయోగశాలలో జరిగింది. హైదరాబాద్లోని భారత్ డైనమిక్ లిమిటెడ్ మరియు బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనే కంపెనీలు కూడా దీని నిర్మాణానికి సహాయపడ్డాయి. ఈ రెండు సంస్థలు ఈ మిసైల్ని అభివృద్ధి చేయడంలో అలానే అమర్చడంలో ముఖ్య పాత్ర పోషించాయి. దీన్ని తయారు చేయడానికి DRDO శాస్త్రవేత్తలు ఉదయం రాత్రి అన్న తేడా లేకుండా చాలా కష్టపడ్డారు. అందుకే ఇది నిర్ణీత సమయంలోనే పూర్తయింది. దీన్ని త్వరలోనే చైనా సరిహద్దు దగ్గర డిప్లాయ్ చేసే అవకాశం ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే భవిష్యత్తులో దీని యొక్క రేంజ్ని కూడా ఇంకా ఎక్కువగా పెంచాలని DRDO భావిస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే మనకి శత్రువులుగా మారుతున్న పశ్చిమ దేశాలపైన కూడా మనం దాడి చేయవచ్చు. దీంతో అవి మన దేశంతో శత్రుత్వం పెంచుకోకుండా మళ్లీ తిరిగి స్నేహం చేయడానికి ప్రయత్నిస్తాయి. దీనివల్ల పశ్చిమ దేశాలతో మనకున్న వ్యాపార సంబంధాలు కూడా మెరుగుపడతాయి. ఒకవేళ ఈ ప్రాజెక్టు అన్ని పరీక్షలను పూర్తి చేసుకుంటే చైనా, పాకిస్తాన్ లాంటి దేశాలు కూడా మనతో వివాదం పెట్టుకోవడానికి ఆలోచిస్తాయి. ఫ్రెండ్స్, ఈ మిసైల్ గురించి తెలుసుకున్న తర్వాత మీకేమనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.